నా కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ బిల్లు ఆపగడం జరిగింది. మెయిన్ ఇప్పుడు హైకోర్టు అంటున్నారు జ్యుడిషియల్ క్యాపిటల్, అసలు హైకోర్టు ఇక్కడ ఇచ్చిన తర్వాత బెంచ్లు మరీ వైజాగ్లో ఇస్తున్నారు, అమరావతిలో కూడా ఇస్తారంట. ఇది ఇంకా నథింగ్ బట్ బెంచే. ఇది ఆల్రెడీ చంద్రబాబు గారు బెంచ్ ఇస్తానని ఒక ఐ థింక్ 2018లోనే చెప్పడం జరిగింది, పక్కా చేస్తాను ఇక్కడ బెంచ్ ఇస్తానని. సో ఇప్పుడు ఇక్కడ బెంచ్ తప్ప నాకు అది ఏమి హైకోర్టు కింద లెక్క కాదు. ఇంకోటి అసలు ఇక్కడ నుంచి అమరావతి పోడేకే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి వైజాగ్ పోతే మన పరిస్థితి ఏమి అది ఒక్కసారి ఆలోచించాలా. జస్ట్ ఊకే పేరుకి క్యాపిటల్ అని చెప్పేస్తే మంచిది కాదు. ఒకవేళ క్యాపిటల్ చేంజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కర్నూలులోనే ఉండాలా. దీంట్లో ఏ మాత్రం తేడా ఉంటే మాత్రం ఇక్కడ రాయలసీమ వాళ్ళు మేము కాదు అందరు కూడా క్యారంటీ ఉద్యమిస్తారు. సో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది మండలి రద్దు ఇంకా అంత కింగ్ అనుకుంటే ఏముంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కింగ్ లక్ ఉన్నారు, ఆయన ఏం చెప్తే అదే ఈయన కానీ చేసినా ప్రెసిడెంట్ కు పోతుంది. బట్ చూడాలి ఎట్లయితుందో. బట్ ప్రస్తుతానికి ఒక ఆక్సిజన్ లెక్క టైం వచ్చింది అమరావతి, ఇప్పుడు అక్కడే కొనసాగుతుంది. ఫ్యూచర్ ఎట్లా అనేది ఆలోచించాలా. ఇంకా కోర్టులు ఉన్నాయి, మనకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు గారు కాదు ఇచ్చింది అమరావతి ఇక్కడ పెడతానని గవర్నమెంట్. సో ఏ గవర్నమెంట్ అయినా అది పాటించాలా. సో అంత ఈజీ కాదు ఏది చేసినా. ఈవెన్ హైకోర్టు తేవాలంటే కూడా ప్రెసిడెంట్ సంతకం పడాలా, అక్కడ పార్లమెంట్ కావాలా. సో అంత ఈజీ కాదు ఏది కూడా. సో బెంచ్ ఇప్పుడు మాకు హైకోర్టు చెప్పినా అది బెంచ్కి ఈక్వలే, ఎందుకంటే అక్కడ అమరావతిలో ఉంటుంది వైజాగ్లో ఉంటుంది, ఏం తేడా ఉంటుంది, ఏం ఉండదు. సో కౌన్సిల్ కూడా నాకు తెలిసి అంత ఈజీగా రద్దు కాదని అనుకుంటున్నాను.